గౌరవ ముఖ్యమంత్రి గారు, రేపు 2000 అంటే ఈ నూతన సంవత్సరంలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులు అనుకోండి, లేకపోతే కొత్తగా నియోజకవర్గ సమన్వయకర్తలకు సంబంధించినటువంటి లిస్టు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు మొన్న గడిచినటువంటి నెల 11 నియోజకవర్గాలు, అలాగే ఈరోజు ఒక 27 స్థానాలకు సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులన్నింటినీ కూడా వారు ప్రకటించడం జరిగింది. హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్వాగతిస్తారు. ఇందులో చాలా క్లియర్గా కేటగారికల్గా అనేక సందర్భాల్లో చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో సైనికులంగా, ఆయన ఏ పనపు చెప్తే ఆ పని చేయడానికి అందరం కూడా రేపు మళ్ళీ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి సంక్షేమాన్ని, రాష్ట్రానికి అభివృద్ధిని అందించడానికి వారి కోరిక మేరకు లేదా వారి ఆదేశాల మేరకు ఏ పని అప్పు చెప్తే ఆ పని చేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉంటాడనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పాం. అమర్నాథే కాదు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఉన్నటువంటి లక్షలాది మంది నాయకులు కానీ, కోట్లాది మంది కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి కోట్లాది మంది పేద ప్రజానికం కానీ అందరం కూడా ఈరోజు సన్నద్ధంగా ఉన్నాం. ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు మా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా సోదరుడు మలసల భరత్ని వారు నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు. రేపటి నుంచి అన్ని కార్యక్రమాలు నేను అలాగే సమన్వయకర్తగా భరత్ ఇద్దరం కూడా కలిసి పార్టీని అనకాపల్లి నియోజకవర్గంలో మళ్ళీ మొన్న ఏ రకంగా అయితే నన్ను గెలిపించారో, రేపు మళ్ళీ ఆ రకంగా 2024 ఎన్నికల్లో మళ్ళీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించేటువంటి బాధ్యత, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసేటువంటి బాధ్యత, మళ్ళీ రాష్ట్రానికి మంచి జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతో వారు ఏ పని అప్పు చెప్తే ఆ పని చేయడానికి అమర సిద్ధంగా ఉంటాడన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా అంటే కొన్ని ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో రివ్యూ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది. వారు చెప్పేది ఏంటంటే కొన్ని సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సమతుల్యతను కానీ లేదా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి పరిస్థితులు కానీ, అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి పరిణామాలు కానీ వీటన్నిటినీ పరిగణలో తీసుకొని తీసుకునేటువంటి నిర్ణయాలు. సో డెఫినెట్గా ఆ నిర్ణయాలకి పార్టీ నిబద్ధ కలిగినటువంటి కార్యకర్తలుగా కానీ లేదా నాయకులుగా కానీ మనం దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగానే కొన్ని రిక్వైర్మెంట్స్, రాజకీయ పరమైనటువంటి సమీకరణలు, ఇందాక చెప్పినట్టు సామాజిక పరమైనటువంటి సమీకరణలు, వీటన్నిటి మీద తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయంగానే చూస్తాం తప్ప ఇంతకుమించి దీని మీద పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు. సహజంగా ఎంతమందికైనా 175 మందికే మనం అభ్యర్థులు ఇవ్వగలం, 175 మందినే మనం క్యాండిడేచర్గా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, అంతకుమించి పెట్టేటువంటి అవకాశం ఉండదు. సో 175 మంది గురించి జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యో లేకపోతే కాంప్రమైజ్ అయ్యో చేసేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల 30 లక్షల మంది ప్రజల్ని పరంగా పెట్టాల్సినటువంటి అవసరం, ఆ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరు అనేటువంటిది నా అభిప్రాయం. సో అక్కడ కూడా కొన్ని నిర్ణయాలు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, కొన్ని రిక్వైర్మెంట్స్ అక్కడ, ఎందుకంటే అరకు పార్లమెంట్ నియోజకవర్గం అనేటువంటిది రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం, ఆల్మోస్ట్ గతంలో 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఈరోజు మేము కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత 2 జిల్లాలుగా అవతరించింది. ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా కానీ మన్యం జిల్లా కానీ వీటన్నిటిని కూడా తీసుకొని మాకు భాగ్యలక్ష్మి గారు కూడా ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సో కొంత ఆవిడకి అవగాహన, అన్ని నియోజకవర్గాల మీద అవగాహన ఉందనేటువంటి ఉద్దేశం ఒకటి. ఆవిడకి ఎందుకంటే ఏదైతే గిరిజన ప్రాంతాల్లో అసలు పర్యటన చేయడం అనేటువంటిది చాలా కష్టం. సో ఆవిడ గడిచినటువంటి 1.5 సంవత్సరాల కాలంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆవిడ కొంత అవగాహన ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నారు. అక్కడ కూడా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలతో పాటు సామాజిక నిర్ణయాలు, కొండదారులు కానీ, బగతా కమ్యూనిటీ కానీ లేదా మిగిలినటువంటి పీవీటీజీల్లో ఉన్నటువంటి పోర్జా, గదబ ఇటువంటి ఈ కోదు, ఈ రకమైనటువంటి సమీకరణలు కానీ ఇవన్నీ రకరకాల సమీకరణల్లో అందరినీ మనం కన్సిడర్ చేస్తున్నాం, ఐడెంటిఫై చేసాం, మనం గుర్తించామనేటువంటిది. ఈరోజు మేము మా జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారు పీవీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక మహిళ,
అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి వారిని తీసుకుని వచ్చి ఈరోజు ఆ స్థానంలో కూర్చోబెట్టాం. ఇవన్నీ రాజకీయపరమైనటువంటి నిర్ణయాలతో పాటు సామాజికంగా ప్రాంతానికి మంచి చేయగలరు అనేటువంటి ఒక ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయాలు డెఫినెట్గా సక్సెస్ అవుతాం అనేటువంటిది భావిస్తా ఉన్నాం. అమర్నాథ్ పోటీ ఎక్కడి నుంచి ఉండబోతుంది రేపు? జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ అవసరం ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. ఆయన ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి అమర్నాథ్ కట్టుబడి ఉంటాడు.